విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ అనేటువంటి ఒక వ్యక్తి నడి రోడ్డు మీద తప్ప త్రాగి పక్కన ఉన్న వాళ్ళందరిని కూడా చీవాట్లు పుడుతూ వారి మీద చొక్కా కూడా చింపేసుకుని వారు మాట్లాడినటువంటి తీరు కానీ అంతకుముందు మా నర్సీపట్నం ఆసుపత్రిలో వారు మా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కానీ ఇవన్నీ చూస్తుంటే అతను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నటువంటి మాటలాగైతే ఎవరు కూడా గమనించడం లేదు. అతను కేవలం ఏదో ఒక రాజకీయ పార్టీకి కుమ్ము కాస్తూ మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కుమ్ము కాస్తూ 2019 ఎలక్షన్స్లో అతను పాయగ్రోపేట సీటు కూడా అతను ట్రై చేసినట్టు ఈరోజు పేపర్లో చూశాను. నేను ఒకటే విషయం చెప్తున్నాను, ఎందుకంటే ఒక మనిషి ప్రవర్తన మీద కులాన్ని ఆపాదించడం అనేది అది మంచి పద్ధతి కాదు. నేను డాక్టర్ సుధాకర్ గారికి ఒకటే మనవి చేస్తున్నాను, మీరు రాజకీయాల్లోకి రావాలనుకున్నా రాజకీయాలు మాట్లాడాలనుకున్నా మీరు మాత్రం దయచేసి కులాన్ని ఆపాదించుకొని మీరేదో లబ్ధి పొందాలనుకుంటే మాత్రం అది మీ యొక్క మరి ఫూలిష్నెస్ తప్ప మరి మరొకటి కాదు. నేను మీకు కానీ లేకపోతే అలా మాట్లాడేటువంటి వ్యక్తులకు కానీ నేను ఒకటే అడుగుతున్నాను, ఎందుకంటే ఈ రోజున కరోనా విషయంలో కానీ లేకపోతే మా దళితుల యొక్క సంక్షేమంలో కానీ ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి చేసినటువంటి కార్యక్రమాల కన్నా ఈ యొక్క మరి తాతమ్మ కబుర్లు చెప్పేటువంటి ఈ చంద్రబాబు గారికి అసలు దళితుల గురించి కానీ లేకపోతే పేద వర్గాల గురించి కానీ మాట్లాడేటువంటి నైతిక హక్కు అసలు ఏమైనా ఉందా? ఒకవేళ నైతిక హక్కు అంటూ ఉంటే మీరు నిజంగా ఈ రోజున మా దళితులకి మీరు మరి కాళ్ళకి మొక్కినా లేకపోతే కాళ్ళ మీద పడినా మీకు మాత్రం మోక్షం రాదని మాత్రం మీరు గమనించాలి. నేను డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు అలాగే కొంతమంది టీడీపీ నాయకులు మరి వెనకుండి ఆడుతున్నటువంటి ఒక డ్రామా ఇది. ఈ డ్రామా వెనక ఎవరున్నారో ఏమి లేదనేది ఖచ్చితంగా నేనైతే పోలీస్ అధికారులని అలాగే ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను, ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి అతని వెనకాల ఎవరున్నారో మొత్తం బట్టబాలు చేయండి, చేసి ఇలాంటి మరి దుష్టశక్తుల్ని మరి తప్పనిసరిగా మనం అడ్డుకోవాల్సిన అవసరం కూడా ఉందని నేనైతే భావిస్తున్నాను. నేను ప్రత్యేకంగా నేను ఒకవేళ డాక్టర్ సుధాకర్ గారికి నిజంగా హైదరాబాద్ నుంచి కంటెస్ట్ చేయాలనుకుంటే 2024కి రెడీగా ఉండమనండి, ఆయన రెడీగా ఉండమనండి, ఖచ్చితంగా నేనే బరిలో ఉంటాను. మరి మీ యొక్క బలమంటూ అప్పుడు చూసుకుందాం, అంతే తప్ప అంతవరకు ఆపుకోకుండా ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయకోకుండా మరి నువ్వు ఈ రకంగా మీ చంద్రబాబు నాయుడిని వెనకేసుకుని ఇలా మాట్లాడటం ఇలా వీరంగాలు నువ్వు సృష్టించడం వల్ల మీకు కలిగేది నష్టమే తప్ప మీకు వ్యక్తిగతంగానూ నష్టం కలుగుతుంది, ఈ జాతికి కూడా మీరు నష్టం చేసుకోవడం అవుతున్నారని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను.